భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాదులను తుదముట్టించింది. భారత జవాన్ల సత్తా, సామర్థ్యం, శౌర్య పరాక్రమాలు ప్రపంచానికి తెలిసాయి. మంగళవారం ఉదయం భారతీయులందరూ ఆనందోత్సాహాలతో పండగ చేసుకున్నారు. పుల్వామా దాడికి మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది, దెబ్బకు దెబ్బ తీసింది. శత్రువులు నిద్రలో ఉండగానే ఊపిరి తీసేసింది, ఉనికిని బాంబులతో బూడిద చేసింది. శ్రీనగర్ నుంచి నియంత్రణ రేఖ దాటి 142 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులను ఖతం చేసింది. పాకిస్తాన్ చేరుకునే లోపల 21 నిమిషాల్లోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 50 సంవత్సరాల్లో భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మొదటిసారి ఈ ఆపరేషను సక్సెస్ఫుల్గా నెరవేర్చింది. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదులు ముజఫరాబాదులో ఉన్న స్థావరాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ముజఫరాబాద్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ముఖ్య పట్టణం. అక్కడే ఎక్కువ ఉగ్ర స్థావరాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చి భారత భూభాగంలోకి పంపిస్తుంటారు. పుల్వామా దాడి తర్వాత భారత్ అప్రమత్తమై సైన్యాన్ని, యుద్ధ విమానాలను సరిహద్దుకు తరలించే విషయం తెలుసుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా భారత్ దాడి చేయవచ్చునని అక్కడి నుంచి రక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. బాలాకోట్ పాకిస్తాన్ భూభాగంలో ఉంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండ ప్రాంతంలో విలాసవంతమైన రిసార్ట్ జైషే మహమ్మద్ సంస్థకు అడ్డాగా మారిపోయింది. ఇక్కడ 700 మంది వరకు ఉండే సదుపాయాలున్నాయి. యువకులను ప్రలోభ పెట్టి ఉగ్రవాదులుగా తర్ఫీదు ఇస్తుంటారు. పుల్వామా దాడికి ఇక్కడే ప్రణాళిక రచించినట్టు మన సైన్యం ఆధారాలు సంపాదించింది. ఈ దాడికి సూత్రధారి యూసఫ్ అజర్, ఇతను జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బావమరిది. పుల్వామాలో మానవ బాంబుగా దాడి చేసిన ఆదిల్ అహ్మద్ దార్కు శిక్షణ ఇచ్చింది యూసఫ్ అజరే. మసూద్కు రైట్ హ్యాండ్ యూసఫ్ అజర్ తన కమాండర్లు శిక్షణ పొందిన ఉగ్రవాదులతో ఇక్కడే ఉన్నాడు. అందుకే భారత సైన్యం బాలాకోట్ ఉగ్ర స్థావరం మీద బాంబులతో ఉన్న 3 యుద్ధ విమానాలు, వాటికి రక్షణగా బయలుదేరిన 9 విమానాలు అనుకున్న లక్ష్యాన్ని 21 నిమిషాల్లోనే ఛేదించాయి. 350 మంది కరుడు కట్టిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాయి. జైషే మహమ్మద్కు ఇది కోలుకోలేని దెబ్బ. అమెరికా, రష్యాతో పాటు ప్రపంచ దేశాలన్నీ భారత్ను అభినందిస్తున్నాయి. భారత్ కీర్తిని పెంచిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రతిష్టను ఎలుగెత్తి చాటిన భారత సైన్యం.